రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వ్యోమగాములు సునీత బుచ్ విల్మోర్ రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వాళ్ళిద్దరూ భూమికి రానున్నట్లు వెల్లడించింది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక ద్వారా వారిని భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపింది. సాంకేతిక సమస్యతో వ్యోమగాములు సునీత విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉన్న విషయం తెలిసిందే. జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారంలో తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం జాప్యమైంది. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన తరువాత ఆ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వారు తిరిగి ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్లో మానవరహితంగానే స్టార్ లైనర్ను నేల మీదకు తీసుకొస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌకను స్పేస్కు పంపించి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను భూమిపైకి తిరిగి తీసుకురానున్నట్లు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సైజ్లో జరిగింది.